హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం దొరకడం అనేది చాలా సమస్యగా మారింది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే, కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంటారు. అలాగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే ఏమున్నాయి కొత్త వ్యాపారాలు, మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీకు ఎలాంటి వ్యాపారానికి సంబంధించిన వివరాలు కావాలన్నా మన ఛానల్లో చూడండి. దీంట్లో చాలా వరకు ఇండోర్ ప్లాంట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, అలాగే మనం నైటీస్ కుట్టే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే షూ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బ్యాగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా చాలా వ్యాపారాలు మన దాంట్లో ఇంక్లూడింగ్ మంచాలు ఎలా తయారు చేయాలి, ఐరన్ మంచాలు అనేటివి కూడా దీంట్లో క్లియర్ కట్గా ఛానల్లో చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో ఒక లేటెస్ట్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ ఏంటి అంటే, అతి తక్కువ అంటే మనం కేవలం ఒక 5,000-10,000 ద్వారా మనం ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి లక్షల్లో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బిజినెస్కి పెద్ద గోడౌన్స్ కానీ లేకపోతే మిషనరీస్ కానీ ఏమీ అవసరం లేదు. మనం ఇంట్లో కూర్చొని ఈ వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే జీడిపప్పు, లవంగాలు, తర్వాత వచ్చేసి యాలకులు, బిర్యానీ మసాలా ఆకులు, ఇలాగ ధనియాలు, తెల్లగడ్డలు, ఇలాంటివి తక్కువ ధరలో మనకి దొరుకుతాయి. వీటిని మనం ఏంటంటే 10 రూపీస్ ప్యాకు, 5 రూపీస్ ప్యాకు అనేది మనము తయారు చేసేసి వీటిని మనం మార్కెట్ చేసి ఒక అట్టకి మనం వీటిలన్నింటిని పిన్ చేసేసి మనం కనుక అమ్మితే దీనికి చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇది చిన్న బిజినెస్ కావచ్చు ఫ్రెండ్స్, దీంట్లో చాలా ప్రాఫిట్ ఉంటుంది. 50% వరకు ప్రాఫిట్ అనేది దొరుకుతుంది అన్నమాట. దీంట్లో యాలకులు ఒకటి, లవంగాలు ఒకటి, ఎండు ద్రాక్ష ఒకటి, జీడిపప్పు, ధనియాలు, తర్వాత ఇలాగ మా బిర్యానీ మసాలాకు సంబంధించినటువంటి ఇవి, చెక్క, ఇలాంటివన్నీ కూడా కలుపుకొని మనం ఒక్కొక్క కిలో లెక్కన బయట తెచ్చుకుంటే మనకి కిలో 100 రూపీస్ నుంచి 500 రూపీస్ మధ్యలో రకరకాల ఐటమ్స్ అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్. వీటిని మనము 10 రూపీస్ ప్యాకింగ్గా మనం మార్చేసేసి వాటిని మనం కనుక ప్యాక్ చేసి మనం మార్కెట్లో ఒక అట్టకి అన్ని పిన్ చేసేసి 10 రూపీస్ కాస్ట్ అని చెప్పేసి మనము మంచి క్వాలిటీ ద్వారా కనుక షాప్స్కి కనుక వేస్తే మనకి చాలా ప్రాఫిటబుల్గా అనేది ఉంటుంది. అలా కాకుండా అన్నీ కలిపి ఒకటే దాంట్లో చేసేసి 50-100 రూపీస్ అని చెప్పేసి ప్రైస్ చెప్పేసి మనము డోర్ డెలివరీ ఇచ్చినా కూడా ఈ బిజినెస్ అనేది చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఎలాగ చేయాలనేది అర్థమవుతుంది. వీళ్ళు వచ్చేసి మార్కెట్లో ఈ విధంగా 10 రూపీస్ ప్యాక్స్ అనేది చేసేసి జస్ట్ వాళ్ళు చిన్న షాప్ అనేది పెట్టుకున్నారు. 10 రూపీస్ ప్యాక్, 5 రూపీస్ ప్యాక్ అని చెప్పేసి ఇవన్నింటినీ బిర్యానీ కావచ్చు, ధనియాలు కావచ్చు, తర్వాత ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఇలాంటివన్నీ చూడండి ఏ విధంగా ప్యాక్ చేస్తున్నారు. ఈ ప్యాకింగ్ ద్వారానే వాళ్ళు మనీ అనేది ఎర్నింగ్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు అతి తక్కువ 5,000 నుంచి 10,000 పెట్టుబడితో 1,000 రూపాయలతో కూడా ఈ వ్యాపారం అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ 5,000తో బిజినెస్ అనేది స్టార్ట్ చేసి లక్షల రూపాయలు అనేది మీరు సంపాదించవచ్చు. కానీ క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైనింగ్ చేయాలి. బయట మార్కెట్ కంటే మనం కాస్త ఎక్కువ అనేది ఇవ్వాల్సి వస్తుంది క్వాంటిటీ అనేది. కాబట్టి ఇందుకనే మీరు మెయింటైనింగ్ చేస్తే క్వాంటిటీ ఒకటి, మంచి క్వాలిటీ, ప్రైస్ కూడా తక్కువలో కనుక మనకు మార్కెట్లో కనుక ఇవ్వగలిగితే కాంపిటేటర్స్ని తట్టుకొని మనం ఈ వ్యాపారంలో ఖచ్చితంగా 100% అనేది సక్సెస్ అవ్వచ్చు. కేవలం 5,000 to 10,000 ఈ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు ఏదైనా ఈ వ్యాపారం గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు అవి ఎక్కడ వస్తువులు దొరుకుతాయి ఏంటి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ ద వీడియో, లైక్ ద వీడియో. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. టుడే యూ లెర్న్ అబౌట్ హౌ టు స్టార్ట్ ద బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5,000 to 10,000. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.